పరికరాలు అవి తెలిపే అంశం. వోల్ట్ మీటర్ తీసుకున్నట్టయితే పొటెన్షియల్ డిఫరెన్స్ను కొలవచ్చును. విస్కోమీటర్ సాయంతో విస్కాసిటీని కొలవచ్చును. థర్మోమీటర్ సాయంతో టెంపరేచర్ని కొలవచ్చును. టెలిస్కోప్ తయారీతో మ్యాగ్నిఫైడ్ వ్యూ ఆఫ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ అంటే దూరంగా ఉన్న వస్తువులను పెద్దగా చేసి చూడడానికి దీన్ని ఉపయోగిస్తారు. స్టెథోస్కోప్ అంటే సౌండ్ ఆఫ్ హార్ట్ అంటే హార్ట్ బీట్ ఏ విధంగా ఉందనేది డాక్టర్లు స్టెథోస్కోప్ సాయంతో చూస్తారు. స్పిగ్నోమానోమీటర్ అంటే దీన్ని బ్లడ్ ప్రెషర్ లేదా రక్తపీడనాన్ని కనుక్కోవడానికి వాడతాము. స్పీడోమీటర్ దే పేరులోనే ఉన్నది స్పీడ్ అంటే వెహికల్ యొక్క స్పీడ్ని కనుక్కోవడానికి వాడేది స్పీడోమీటర్. సిస్మోగ్రాఫ్స్ అంటే ఎర్త్ క్వేక్స్ భూకంపాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పరికరం. రెయిన్ గేజ్ దీంట్లోనే ఉందండి, రెయిన్ అంటే వర్షపాతాన్ని నమోదు చేయడానికి. పైరోమీటర్ అంటే హై టెంపరేచర్స్. క్రయోమీటర్ అంటే లో టెంపరేచర్స్. ఓడోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్, అంటే ఒక వాహనానికి అటాచ్ చేస్తారు, ఆ వాహనం ఎంత దూరం ప్రయాణించిందని తెలుసుకోవడానికి వాడేది ఓడోమీటర్. అంటే మన బైకులలో ఉండేటటువంటి నెంబర్స్ మారుతుంటాయి చూడండి, అదే ఓడోమీటర్. ఓమ్ మీటర్ అంటే ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ విద్యుత్ నిరోధకతను కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. మెక్ మీటర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క రిలేటివ్ స్పీడ్ కనుక్కోవడానికి ఉపయోగించేది మెక్ మీటర్.